వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి పసుపులేటి సందీప్ రాయల్ మనతో పాటు ఉన్నారు. ఆయన ఏమంటారో విందాం. నమస్కారం. నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలపై మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? నిన్న పవన్ కళ్యాణ్ గారు అని పవన్ కళ్యాణ్ అనే పేరే చెప్పేదానికంటే టీడీపీకి పాలేరు వహిస్తున్న ఒక పొలిటికల్ టూరిస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక నెల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రభుత్వంపై అందులో మా గురించి కూడా కొంచెం ఇండైరెక్ట్గా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో యుద్ధం ఇస్తానని చెప్పి ఏదో అంటున్నాడు ఆయన. ఆయన ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆయన ఈ 10 సంవత్సరాల్లో 10 పార్టీలతో పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ యుద్ధం అనేది కూడా తెలియదు, అది పిరికి పొందే చర్య అంటారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో 10 సంవత్సరాలు రాబోయే 10 సంవత్సరాల అనే పేరు లేకుండా చేస్తా అంటున్నాడు రాజకీయాల్లో. అతను తెలుసుకోవాల్సింది ఏంటంటే అతనికి సూటుగా చెప్తున్నాము, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన సోనియా గాంధీ చేతే కలిదు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాలు లేకుండా చేయడానికి. ఇతనెంత ఇతను రెండు పార్టీ రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇతనికి అంత సినిమా లేదని కూడా మేము చెప్తున్నాం. ఇతను ఓన్లీ ప్యాకేజ్ స్టారు, ఒక సినిమాలకు మాత్రమే పరిమితంతో, ప్రజలు అనే పరిస్థితులు లేదు. ముఖ్యంగా అంటే ఇప్పుడు వారాహి యాత్ర అనేది మీరు అది సినిమాతో పోలుస్తున్నారా లేకుంటే ఎలా అని? యాక్చువల్గా మీరు నన్ను ఇంతవరకు ఎవరు అడగలేదు వారాహి గురించి. ఎవరు అడుగుతారా ఎవరు అడుగుతారా, ఫస్ట్ మీరే అడుగుతున్నారు. మీకు సెన్సేషన్ గురించి చెప్తాను. వారాహి అనేది అమ్మవారి పేరు పెట్టినారు కదా, అమ్మవారి వాహనం అంటున్నారు కదా, వాళ్ళ అమ్మవారి వాహనం మీద పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకుని ఎందుకు నిలబడుతున్నాడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా సమాధానం చెప్పాలని నేను అంటున్నాను. సరే ఏమైనప్పుడు కూడా నిన్న అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో భయం చూపిస్తాను, యుద్ధం ఇస్తాను, అతను ఏదో విషయం ఏంటి విషయం ఎక్కిచ్చేది, అసలు నువ్వు విషయం, అసలు విషయానికి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్, తన పక్కన ఉన్న వాళ్ళు ఎదగడమే ఓర్చుకోలేని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత అర్హత లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకు 0.5% ఎలక్షన్ అది ఓటింగ్ తగ్గిస్తానంటున్నాడు, అది అతని చేత కాదని కూడా మేము ఈరోజు వైసీపీ నుంచి మేము చెప్తున్నాము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒకటి తెలుసుకోవాలి, భయం ఏదో వైసీపీకి భయం, పవన్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భయం పుట్టిస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. నీకు సూటుగా చెప్తున్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే పులివెందుల క్యాండిడేట్ పెట్టుకో, పులివెందులకు వచ్చి ప్రచారం చేయి, అప్పుడు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమనుకుంటున్నావు, 151 ఎమ్మెల్యే సింగిల్ హ్యాండ్ మీద గెలిపించి పరిపాలన చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అంతేకాకుండా నిన్న మా గురించి కూడా ఇండైరెక్ట్గా అన్నాడు, 2-3 పార్టీ నుంచి వెళ్ళిపోయి నా మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు, వాళ్ళు రేపు జనసేన గవర్నమెంట్ వస్తే ఏ మొహం పెట్టుకుంటారని అనుకున్నాడు. నేను పవన్ కళ్యాణ్కి సూటిగా చెప్తున్నాను, అసలుకి జనసేన ప్రభుత్వం వస్తుందని నువ్వు అనుకుంటున్నావా? రేపు వచ్చేది 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం వస్తుంది. ఏ మొహం పెట్టుకుంటామని పవన్ కళ్యాణ్ మమ్మల్ని అంటున్నాడే, మళ్ళీ నేను కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతానన్నావు కదా నువ్వు 2019లో, మళ్ళీ నువ్వు రెండు చోట్ల ప్రజలు ఓడగొట్టారు కదా, ఏ మొహం పెట్టుకుని తిరుగుతున్నావు ఆంధ్రప్రదేశ్లో నువ్వు? ఆ టీడీపీ కుంభస్థలాన్ని పగలగొడతా అని చెప్పావు కదా, మళ్ళీ ఈరోజు టీడీపీ కాల్ ఎందుకు పట్టుకుంటున్నావు? అతను చెప్పే మాటలకి చేసే పనులకి చాలా తేడా ఉంటుందండి. అంతేకాకుండా అమరావతి గురించి కూడా క్యాపిటల్ అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంతకుముందు ఏమన్నాడు, ఉత్తరాంధ్ర ఏమైపోవాలి, రాయలసీమ ఏమైపోవాలి అన్నాడు. సరే జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఆలోచించాడు, లేదా సీరియస్ తీసుకోలేదు, 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలని చెప్పి రాజధాని పెడితే మళ్ళీ అమరావతి అంటున్నాడు. అంటే అమరావతిలో పవన్ కళ్యాణ్కి ఐటీ వేదిక చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్కి బినామీల పేరుతో భూములు కూడా ఉన్నాయి, త్వరలో ఆ చిట్టా కూడా విప్పుతాను కూడా నేను చెప్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారికి అమరావతిలో భూములు ఉన్నాయి, పక్కా ఉన్నాయి, 100% ఉన్నాయండి పవన్ కళ్యాణ్కి అమరావతిలో బినామీల పేరుతో భూములు కూడా ఉన్నాయి నాకు తెలుసు, త్వరలో చిట్టా కూడా ఒప్పుతాను. అంతేకాకుండా ఆయన ఎప్పుడు కూడా కాపులు పెద్దన్న పాత్ర వహించాలంటున్నాడు, కాపులు పెద్దన్న పాత్ర వహించాలంటున్న పవన్ కళ్యాణ్ మన టీడీపీకి ఎందుకు పెద్దన్న పాత్ర వహిస్తున్నాడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి ఆయన. అంతేకాకుండా ఇది ఈ మధ్య వచ్చేసి ఏవేవో నోటికి ఏది వస్తే అది ఒక్కటన్నా చెప్పండి, అన్ని నిరాధారమైన ఆరోపణలే చేస్తున్నాడు ఆయన. ఏమనంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ అంటాడు. నేనేమంటున్నానంటే ప్రతిసారి పులివెందుల గుండెలు నా మీద దాడి చేయబోతున్నారు, రాయలసీమ గుండెలు నా మీద దాడి చేయబోతున్నారు అంటున్న పవన్ కళ్యాణ్. మన తెలంగాణలో చెప్పులు వేసినప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ చెప్పలేదా పవన్ కళ్యాణ్కి మరి నీ మీద చెప్పులు వేస్తారని? అన్నీ సాటుపోటు మాటలు చెప్తున్నాడు, స్టంట్ పాలిటిక్స్ చేస్తుంటాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ, ఆంధ్రాకి వచ్చే లోపల టీడీపీ అంటున్నారు, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? సార్ మీరు ఒకటి ఆలోచించండి, నాకు తెలిసి ఇండియాలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఉండదు
పది సంవత్సరాల్లో పదిసార్లు పార్టీని మార్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు మన తెలంగాణలో బీజేపీతో పెట్టుకున్నాడు, ఇక్కడ టీడీపీ అంటున్నాడు, రేపు కర్ణాటకలో జేడీఎస్తో కూడా అనడం గ్యారంటీ ఏం లేదు. అతను అంతే, అతని స్టైల్, అతను ప్రజల కోసం వచ్చిన వ్యక్తి అయితే ఆ పనులు చేయడు. అతను ప్యాకేజ్ కోసం వచ్చాడు. అంటే ప్యాకేజీ తీసుకున్నారంటున్నారు? 100% తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ప్యాకేజ్ తీసుకున్నాడు కాబట్టి ఈ పనులు చేస్తున్నాడు. ప్రజల కోసం వచ్చిన ఎక్కడికైతే ప్రజాక్షేమం గురించి ఆలోచిస్తాడు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల గురించి ఏదో అంటున్నాడు ఉండాలి అలా కాదని. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలని మంచిగా చేస్తున్నాడు కాబట్టి పొరుగు రాష్ట్రాల వాడు మా రాష్ట్రంలో మేము సంక్షేమ పథకాలు పెట్టుకుంటామని చెప్పి అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారేమో స్టార్స్ని తిడతారు తిడతారు అని అంటున్నాడు, దాని మీద మీరేమంటారు? అంటే నేనేమంటానండి, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారని అందరికీ తెలిసిన విధితం. కానీ కొంతమంది స్టార్లు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే టీడీపీ జనసేన మత్తులు మునిగిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేల్చినట్టు పేల్చితే ఇక్కడ మేము ఏ స్టార్ని కూడా లెక్క చేయం. అది మెగాస్టార్ కావచ్చు, సూపర్ స్టార్ కావచ్చు, ఇంకో స్టార్ కావచ్చు, వాళ్ళ సినిమాల్లోనే స్టార్లు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక స్టార్, పొలిటికల్ స్టార్ ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్ర విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ గారు నిన్న అన్నారు ఒక మాట, ఇంకా పవన్ కళ్యాణ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల నుంచి దూరపరుస్తానని అంటున్నారు, దాని మీద మీరు ఏమంటారు? అంటే ఏమంటారంటే అది వేరే వాళ్ళు చెప్తే ఏమన్నా ఆలోచించేవని, పవన్ కళ్యాణ్ అంటే పొలిటికల్ బ్రోకర్ జోకర్ చెబితే అది హాస్యాస్పదంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పంచాయతీ బోర్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ. ఇతని అంతే స్థాయి రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్లో మొన్న వైసీపీ దెబ్బ కొట్టింది జగన్ మన ఇతను పవన్ కళ్యాణ్కి టీడీపీకి. నెక్స్ట్ 2024 ఎలక్షన్లో ప్రజలు దెబ్బ కొడతారు, వీళ్ళకి తరిమి కొడతారు. చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ రెడీగా ఉండాలి. ఇంకా రాబోయే 30 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మర్చిపోవాలి. రాబోయే 30 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పాలన అందించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్ళబోతుంది. తెలంగాణ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ పోటీ చేయలేదు అని అంటున్నారు, దానికి మీరేమని చెప్పారు? నేను చెప్పానండి, రాష్ట్ర విభజన అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పడం జరిగిందంటే, నేను 2024 వరకు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడను, ఆ తర్వాత నేను తెలంగాణ గురించి ఆలోచిస్తానని చెప్పాడు. ఆయన నిజంగా చెప్పాడు, నిజాయితీగా చెప్పాడు. కానీ పవన్ కళ్యాణ్ ఎలాగా ఇక్కడ ప్యాకేజీలు తీసుకొని అక్కడ అట్లా రాజకీయాలు చేయడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి చక్కటి ఉదాహరణ చెప్తాను. పవన్ కళ్యాణ్ మొదటిగా ఏం చెప్పాడు, 32 నియోజకవర్గాల్లో పోటీ అని చెప్పాడు. తర్వాత ఏం చేశాడు, 8 నియోజకవర్గాలకే తెచ్చాడు దాన్ని. ఇప్పుడు నేనేమంటానంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ ఏమంటే, తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న మహిళలకు టికెట్లు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేకపోయాడు? మన ఏదో ఎలక్షన్ కమిషన్ గురించి డబ్బులు పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చానంటే, పవన్ కళ్యాణ్ చెప్పిన దానికంటే 3x డబ్బులు పెట్టుకునే మహిళలు 3 ఉన్నారు తెలంగాణలో. ఎందుకంటే నేను దగ్గరుండి చూశాను, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోయాడు పవన్ కళ్యాణ్? నువ్వు ఎంత ప్యాకేజ్ తీసుకుని ఆ 3 మహిళలకి టికెట్లు ఇవ్వలేకపోయావు, బీజేపీకి అమ్ముకున్నావు అని కూడా మేము కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ప్యాకేజీ స్టార్ అని పవన్ కళ్యాణ్ అన్నారు, ఆ వచ్చిన ప్యాకేజ్ అంతా ఆ అమౌంట్ అంతా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటారు? అదే నాకు కూడా ఇంతకుముందు అంత పూర్తిగా నేను కూడా డౌట్లు పడేవాడిని, ఎక్కడ పోతుంది డబ్బు. రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ అందింది, రీసెంట్గా ఆయన దగ్గరికి చెప్పాను కదా ఈ మధ్యకాలంలో రుక్మిణి న్యాయం జరిగిందని చెప్పాను కదా, ఆమె ఇటీవలే లండన్లో కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. నాకున్న సమాచారం ప్రకారం, నాకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్కి అందే డబ్బు మొత్తం కూడా ఆమె పెట్టిన సూట్ కేసు కంపెనీకి వెళ్తుందని నాకు ఇన్ఫో ఉంది.